నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం. మనీ మంత్ర 129వ వీడియో సార్. చెప్పండి. బెస్ట్ వీడియోస్ అన్నీ మనీ మంత్రాల్లోనే ఉన్నట్టు నాకు తెలిసే, ఎందుకంటే ఒకటే సబ్జెక్టు చెప్పింది కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ మాటలతోటి, అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తోటి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ మీరు చెప్పేటప్పుడు కట్టే కొట్టే తెచ్చేలాగా నిర్మోహం అంట లేకుండా చెప్తారండి. అంతేనండి, మన సబ్జెక్ట్కి సంబంధించి మన సబ్జెక్ట్ ఎలాంటిది, ఎక్కడ నీకు సెంటిమెంట్లు కానీ లేకపోతే చెప్తామనుకుంటారు. మళ్ళీ దరిద్రం గురించి ఆలోచిస్తారండి, మళ్ళీ దరిద్రం గురించి ఆలోచించకూడదు అని అంటారు. అంతే అంతే, అంటే ఏదైనా సూటిగా చెప్పినప్పుడే హృదయానికి కొద్దిగా కటువుగా ఉంటుంది, బాధగా ఉంటుంది, కానీ ఆ ఎప్పుడైనా నిజమైన సత్యం అలాగే ఉంటుంది. సబ్జెక్ట్కి సంబంధించి వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, స్ట్రైట్ ఫార్వర్డే ఉండాలి. నేను నేచురల్గా కూడా అలాగే ఉంటాను, క్లాస్లో కూడా అలాగే ఉంటాను, మీ షూటింగ్లో కూడా అలాగే ఉంటాను. ఇక్కడ ఒక రకంగా మాట్లాడి అక్కడ ఒక రకంగా కూడా ఉండదు. క్యాజువల్గా ఉంటాను నేను, ఎక్కడైనా అలాగే ఉంటాను. నా మాటలు అలాగే ఉంటాయి. నచ్చిన వాళ్ళు స్వీకరిస్తారు, బాగుపడుతున్నారు ఈరోజు. నచ్చిన వాళ్ళు విమర్శలు చేస్తారు, విమర్శలు నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ వాళ్ళకు నమస్కారం పెట్టి థ్యాంక్ చెప్పేస్తాను. అంతకంటే ఏం చేయలేదు. సంపద పెంచుకుంటున్నారు కొంతమంది, ఎందుకంటే వీడియోస్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునండి. 129వ మనీ మంత్రాలు ఏం చెప్తున్నారు సార్? ఇక్కడ గమ్మత్ ఏంటంటే, మీకు డబ్బు సంపద రావాలనుకున్నప్పుడు ముందుగా మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, బీరువాలో కానీ జేబులో కానీ ఎంత ఉందో దాన్ని తీయండి. బయటికి తీసేసి ఒక మాట చెప్పండి, ఈరోజు ఇంత డబ్బు నేను కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు. ఎంత బాగుంటుందంటే అది మీకు డబ్బుని ఇంకా రెట్టింపు చేస్తుంది, డబ్బుని మళ్ళీ మళ్ళీ రెట్టింపు చేస్తుంది. ప్రతిరోజు మీకు ఏదైనా డబ్బు వచ్చింది, ఎస్, దాన్ని పట్టుకొని ఒక పప్పి తీసుకొని మనస్ఫూర్తిగా ఈ డబ్బుని నేను కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు చెప్పండి. ఎన్నిసార్లు అని చెప్పండి, 100 సార్లు చెప్పండి. మీరు ఎంత చెప్తే అంత డబ్బు మీకు మల్టిపుల్ అవుతుంది. ఎలా అవుతుంది? ఎప్పుడైతే మీరు కృతజ్ఞత చెప్పారో ఆ విషయం ఏం చేస్తుందంటే, ఓహో ఇన్ని రోజులు ఎప్పుడు కూడా చెప్పలేదు, మనం వస్తున్న డబ్బు టక్కడ లెక్కేస్తున్నాం, దానికి దీనికి ఇచ్చేస్తున్నాం, దాని మీద మనకు ప్రేమ లేదు, దాని మీద అసలు మనకు ప్రేమనే లేదు. ఏదో వస్తుందా ఇచ్చేస్తున్నాం, పనులు అవుతున్నాయి, ఇంత తప్ప మనం ఇంకేం ఆలోచించట్లేదు. కానీ మనం కొన్ని చెప్పాం, 999 నోట్స్ అని కొన్ని చెప్పాం. అది చెప్పిన తర్వాత జనంలో చాలా అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క నోటిని పట్టి చూస్తున్నారు, అది ఎంత మృదువుగా ఉంటుంది, ఆ స్పర్శ ఎంత బాగుంటుంది, అదంతా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలియకుండానే ఆ వెతకడంలోనే ఒక్కొక్క నోటు మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోయింది అనుకుని మళ్ళీ సరి చేసుకొని మళ్ళీ వెతకడం, దాంతో ఏమైపోయిందంటే ఆ డబ్బు అనేది వాళ్ళ ఆత్మతో అనుసంధానం అయింది వాళ్ళకి తెలియకుండానే. అది ఆత్మతో ఎప్పుడైతే డబ్బు సంపద మీకు అనుసంధానం అయిందో ఆటోమేటిక్గా విషయం వచ్చేస్తుంది. ఎంత ఈజీ ఉందండి. కాబట్టి మీ దగ్గర ఉన్న డబ్బుకి ముందు మీరు కృతజ్ఞతలు చెప్పడం అనేది నేర్చుకోండి. ఎంత డబ్బు ఉన్నా సరే, రూపాయి ఉన్నా సరే, రూపాయికి థ్యాంక్ యూ, ఈరోజు నేను 1 రూపాయి కలిగి ఉన్నాను. మా గ్రూపుల్లో నాకు ఎంత ఆనందం అంటే పిచ్చి పిచ్చి ఆనందం అన్న. మామూలు ఒక డ్రెస్సింగ్ టేబుల్ కొనుక్కొని నేను ఈరోజు డ్రెస్సింగ్ టేబుల్ కొన్నాను, విశ్వమ కృతజ్ఞతలని పెడుతున్నాను. డ్రెస్సింగ్ టేబుల్ ఎంత అండి? ఒక 1500, 2000. కానీ అది కూడా చిరుడలేని వాళ్ళు అనమాట వాళ్ళు. ఇంత పెద్ద జీవితంలో ఒక డ్రెస్సింగ్ టేబుల్ కొనుక్కోలేని వాళ్ళు. అలాగే చిన్న చిన్న వస్తువులు కూడా కొని విశ్వమ కృతజ్ఞతలు ఈరోజు ఇది పొందినందుకు. దానికి కృతజ్ఞత చెప్తేనే అంతకంటే పెద్ద నీ దగ్గరికి రావడం మొదలవుతుంది. కృతజ్ఞత ఉన్నటువంటి గొప్ప ఇంపార్టెన్స్ ఏంటంటే, నువ్వు ఎంత కృతజ్ఞతలు చెప్తే అంతకు రెట్టింపు వస్తుంది, అంతకు రెట్టింపు వస్తుంది. అలాగే మీరు లేచి నుంచి పడుకునేవరకు మీకు డబ్బు రావాలంటే ఇంకా మీరు ఏం చేయకండి, కేవలం కృతజ్ఞతలు చెప్పడం. ఉదయం లేచి నుంచి పడుకునేవరకు కనీసం రోజు 100 కృతజ్ఞతలు కావాలండి. మీరు లెక్కేసుకోండి, ఎన్ని కృతజ్ఞతలు కౌంట్ చేసుకోండి. ప్రతిరోజు 100 కృతజ్ఞతలు ఇట్లా చెప్తే ఇంకా మీకు ఏ సబ్జెక్ట్ అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు, మనీ మెడిటేషన్ కూడా అవసరం లేదు. నేను ఓపెన్గా చెప్తున్నా, నా క్లాసుకు కూడా రావాల్సిన అవసరం లేదు, ఓపెన్గా చెప్తున్నా, ఇబ్బంది ఏం లేదు. రోజు 100 కృతజ్ఞతలు చెప్పండి. ఖచ్చితంగా మీరు మీకు ఎంత డబ్బు వస్తుంది, మీ పరిసరాలన్నీ ఎలా మారిపోతాయి, ఎంత ఆనందంగా ఉంటారు, అసలు మీరు ఊహించారండి, అరే దీంట్లో ఇంత ఇది ఉందా, ఇప్పటివరకు మేము ఊహించలేదే, ఏదో మామూలు థ్యాంక్స్ చెప్తున్నాం అందరికంతే. అది కూడా ఎలా చెప్తున్నాం, ఎవడో లిఫ్ట్ ఇస్తే థ్యాంక్స్ చెప్తున్నాం, ఎవడో హెల్ప్ చేస్తే థ్యాంక్స్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి వెళ్ళిపోతున్నాం. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు నీతో ఎన్నో వస్తువులు నీకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఒక షర్ట్ ఉంది, ఆ చొక్కా మనకు చాలా ఫేవరెట్, అది మ్యాక్సిమం కొందరు ఏం చేస్తారంటే ఆ షర్ట్ ఎక్కువేస్తారు. దానికి కృతజ్ఞతలు చెప్పండి, ఎందుకంటే నీకు నీ యొక్క అందాన్ని తూగి నీ కృతం చేసింది. ఓకే, ఉదయం లేవగానే మంచి నిద్ర పట్టింది మీకు, హ్యాపీగా ఆ పిల్లో మీకు కన్వీనియన్స్గా ఉంది, ఆ బెడ్కి పిల్లోకి కృతజ్ఞతలు చెప్పండి. అలాగే భూమి మీద కాలు పెడతారు, బెడ్ మీద కింద కాలు పెడతారు, మీకు ఎన్నో సౌకర్యాలను కల్పిస్తుంది ఈ యొక్క భూమి కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్న ప్రతి అవసరం.
వాటికి కృతజ్ఞతలు చెప్పండి. లేవగానే అర్థం లేకపోతే మీకు ఎంత ఫీల్ అవుతారు, మీరు మీ యొక్క ముఖాన్ని చూసుకోలేకపోతారు, మీ యొక్క ప్రతిబింబానికి అందాన్ని చేకూర్చుండేటువంటి ఆ అర్థానికి కృతజ్ఞతలు చెప్పండి. ఒక్కసారి మీ జీవితం నుంచి దువ్వెన్ని తీసేయండి, చింపిరి జుత్తు ఎంత భయంకరంగా ఉంటుంది, ఆ దువ్వెన కృతజ్ఞతలు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, పళ్ళు దమ్ముకున్న బ్రష్ కడగాలి ఉదయం లేచి నుంచి పడుకునే వరకే. మనుషులకు కానీ వస్తువులకు కానీ ప్రతి దానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్ అనేది ఏం చేస్తుందంటే మీకు రెట్టింపు సంపదని ఇవ్వడం అనేది మొదలవుతుంది. కాబట్టి కృతజ్ఞత పర్వం అనేది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్లో. కృతజ్ఞత అనేది మర్చిపోకుండా ప్రతి దగ్గర కృతజ్ఞతలు చెప్పండి. మీరు ఎంత కృతజ్ఞతలు చెప్తే అంత డబ్బుని, ప్రేమని, అన్ని రకాలుగా అన్నింటినీ, ఐశ్వర్యాన్ని కూడా మీరు పొందగలుగుతారు. నేను చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను. ప్రొద్దున ఉదయం లేచి ఉంచి పడుకునే వరకు 100 కృతజ్ఞతలు, మనుషులకు కానీ వస్తువులకు కానీ ప్రతిదానికి. ఒక పెన్ను ఎగ్జామ్ చూడండి, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు పెన్ను పారలేదు అనుకోండి, మీకు ఎంత డిస్టర్బెన్స్ అండి. అవునండి, కరెక్ట్ ఆ టైంలో డిస్టర్బెన్స్ అవుతుంటాయి మనకి. ఒకవేళ పెన్ను మీకు సరిగ్గా మీకు కన్వీనియన్స్ ఉంది, ఒక పెన్ను ఉంది, ఒక మంచి పెన్ను ఉంది, దాన్ని పట్టుకున్నప్పుడు మనకు కన్వీనియన్స్ ఉంది, ఇంకో పెన్ను ఉంటుంది, కన్వీనియన్స్ ఉండదు, రాయడానికి ఇబ్బంది అవుతుంది, లేకపోతే వేలు నొప్పి పెడతాయి. మీకు కన్వీనియన్స్ ఇచ్చి, మీకు మంచి రైటింగ్ ఇచ్చినందుకు, మీకు సహకరించినందుకు ఆ పెన్ను కృతజ్ఞతలు చెప్పండి. ఇలా ప్రతిదీ, ప్రతి వస్తువు, మీరు కూడా ఇక్కడ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, టెక్నికల్ వర్క్ ఇదంతా. ఏదైనా చిన్న టెక్నికల్ ప్రాబ్లం వస్తే ఇప్పుడు ఇబ్బంది అవుతుంది చాలా చాలా. కాబట్టి రాగానే ముందు వీటన్నిటికోసారి కృతజ్ఞతలు చెప్పండి. షూర్ సార్, ఖచ్చితంగా. నువ్వు బ్రహ్మాండంగా పనిచేస్తే అంటే ఎందుకు, వాటికి ప్రాణం లేదు కదా. ప్రతిదానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది, ఆ వైబ్రేషన్ అనేది మిమ్మల్ని ఆ కృతజ్ఞతను తీసుకొని దానికి తగ్గట్టుగా పనిచేయడం మొదలవుతుంది. ఎక్కడ కూడా వైబ్రేషన్ లేదు, ఇది నిర్జీవ పదార్థం అనడానికి లేదండి. ప్రతిదానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది. మన సబ్జెక్టులో, ఇంకా వేరే సబ్జెక్టులో నేను చెప్పాను, మన సబ్జెక్టులో ప్రతిదానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు కృతజ్ఞతలు చెప్పండి. కృతజ్ఞత పూర్వకంగా మారి మీ జీవితాన్ని అలాగే మార్చుకొని మీరు ఇతరులకి ఒక గొప్ప ఆదర్శవంతంగా, ఒక డబ్బు సంపద ఐశ్వర్యంతో, మీకు ఎన్ని కృతజ్ఞతలు మీరు చెప్తారో అంత కృతజ్ఞతలు మీకు రెట్టింపు వస్తాయి. నేను అదే చెప్తున్నాను, మనం ఏది ఇస్తే అదే వస్తుంది. అభినందనలు తెలపాలి అందరికీ, చాలామందికి అభినందనలు తెలపాలి. ఎవరింటికి పోయినా ఖాళీ పోవద్దు అని చెప్పేసి మనం గతం వీడియోలో చెప్పాము, ఖాళీ చేతులతో పోవడానికి లేదు. మీరు ఎంత గిఫ్ట్స్ ఇస్తే అంత గిఫ్ట్స్ మీకు రావడం మొదలవుతుంది. మీరు ఎంత అభినందనలు చెప్తే అంత అభినందనలు మీకు వస్తాయి. ఎంత కృతజ్ఞతలు చెప్తే అంత కృతజ్ఞతలు వస్తాయి. మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు, మీరు క్లాసుకు కూడా రావాల్సిన అవసరం లేదు. జస్ట్ రోజు 100 కృతజ్ఞతలు, ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు 100 కృతజ్ఞతలు చెప్పండి. ఒక 15 రోజుల్లో మీ జీవితంలో ఎంతో మార్పును గమనిస్తారు. అలాగే కంటిన్యూ చేయండి, మీ జీవితాన్ని చాలా కృతజ్ఞత పూర్వకంగా మార్చుకోండి. ఎలా సరే, ఇవన్నీ ఏ విధంగా చెప్తారు? ఇవన్నీ మేము దాదాపు చాలా సంవత్సరాల నుంచి ప్రాక్టీస్లో పెడుతున్నాము. ఒక్కొక్కటి సిస్టమ్ తీసుకొని ఇది ఎంతవరకు పనిచేస్తుంది. నేను కాదు, నాతో పాటు ఇంకా మా శిష్యరికం కానీ, లేకపోతే మా స్టూడెంట్స్ కానీ, లేదంటే బంధువులు కానీ, ఇలా చెప్తూ చెప్తూ ఒకటి 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 ఒకటిగా అలా ముందుకు పోతూ పోతూ అన్ని ప్రాక్టికల్లో పెట్టి ఇవన్నీ సక్సెస్ అయినాయి. మన సబ్జెక్ట్ కాదని చెప్పాను ఎన్నోసార్లు, ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. ఇప్పటిదాకా మనం ఏం చేసామంటే ఆ ప్రతిదీ ఏదైనా సరే మనం ఒక ప్రార్థన పూర్వకం కానీ, లేకపోతే ఒక దేవుడు అని ఒకటి ఏదో పెట్టుకొని మొక్కడం చేయడం ఇవన్నీ చేసాం మనం. కానీ ఇక్కడ ఏమీ నిరాకారం, విశ్వం అనే దానికి ఆకారం లేదు. ముందే చెప్పాను, దానికి చెవులు లేవు, కళ్ళు లేవు, ఏమి లేవు, కానీ అది అన్నీ చూస్తుంది, అన్నీ పనిచేస్తుంది అని మనం ఎన్నోసార్లు చెప్పాం. కాబట్టి ఆ విశ్వశక్తిని మనం ఎలా తీసుకోవాలనేది మన సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ఏదైతుందో ఆ విశ్వశక్తిని తీసుకొని మనం ఎలా ముందుకు పోవాలి. అంతే తప్ప ఇక్కడ ఇంకా మన మధ్యలో, విశ్వానికి మన మధ్యలో ఏముండవు. ఇది ఎంతవరకు నిజం, ఇది ఎంతవరకు సత్యం, దీని మీద గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది పరిశోధనలు చేశారు. ఆ విచిత్రం ఏంటంటే అక్కడ ఏముండదు, ఇలా ఇలా జరుగుతుంది అనే దాని మీద కూడా ఎన్నో పరిశోధనలు చేశారు. ఇది సత్యం అని నిరూపించారు. ఈ సబ్జెక్టు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంది. దాన్ని నేను తెలుగులో చెప్తున్నాను, ఇప్పటివరకు తెలుగులో చెప్పేవాళ్ళు లేరు. దాన్ని నేను తెలుగులో నాకు తెలిసినంత మటుకు నేను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను అంతే. కాబట్టి ఖచ్చితంగా అన్నీ అవుతాయండి. మీరు ఎంత వీలైతే అంత కృతజ్ఞత పూర్వకంగా ఉండండి. ప్రతి వస్తువు పట్ల, ప్రతి వ్యక్తి పట్ల, మీకు శత్రువు అయినా సార్, ఎందుకంటే శత్రువు అనగానే మనకి ఎన్నో నెగిటివ్స్ వస్తాయి, కానీ శత్రువు ద్వారా కూడా మనం నేర్చుకునేటివి చాలా ఉంటాయి. కాబట్టి ఎవరిని విస్మరించడానికి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పండి. కృతజ్ఞత పూర్వకంగా మీ జీవితాన్ని తెరిచి థ్యాంక్ యూ సార్. అండ్ తంత్రం ఏం చెప్పబోతున్నారు సార్? తంత్రం ఎందుకు తప్పదా? తప్పదు సార్, అది ఎలా మర్చిపోతుంది సార్, దానికోసం చూసేవాళ్ళు కూడా ఉంటారు. ఓకే ఓకే, నేను మా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. తంత్రం వేరు, ఈ సబ్జెక్ట్ వేరు. కాకపోతే ప్రేక్షకుల కోరిక మేరకు మాత్రం ఈ తంత్రాలు చెప్పడం జరుగుతుంది. గమ్మత్ ఏంటంటే ఈ వ్యాపారం గురించి ఇంకో చిట్కా చెప్తాను. ఇంతకుముందు ఒక చిట్కా చెప్పుకున్నాం మనం, వ్యాపారం గురించి ఇంకో చిట్కా చెప్తాం. మనకి ఎంతకి కూడా వ్యాపారం నడనప్పుడు, లేకపోతే వ్యాపారం సాగనప్పుడు, లేకపోతే ఎవరు ఏదో చేసినని చెప్పేసి మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే ఎన్నో చూస్తున్నాం జీవితంలో, పెద్దవాళ్ళు ఎన్నో చెప్తుంటారు, మనం అన్ని చూసి ఉంటాం. కాబట్టి మనకు ఒక ఆలోచన వస్తుంది, ఏదో జరిగింది నాకు,
ఏమో అయింది అని చెప్పేసి, అందుకే వ్యాపారం అంతా కుదేలైపోయింది, లేకపోతే నేను ఎక్కడ పోయినా ఏం పనులు కావట్లేదు, ఇలా మనకి కొన్ని ఉంటాయండి. దానికోసం మీరు ఏం చేస్తారంటే, ఒక మంగళవారం నాడు హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి. హనుమాన్ టెంపుల్కి వెళ్ళేసి హనుమాన్ సంబంధించినటువంటి ఇక్కడ ఛాతి మీద ఉన్నటువంటి కొద్దిగా సింధూరం తీసుకోండి. అక్కడ అయ్యగారిని అడిగి కొద్దిగా తీసేయమని చెప్పండి. ఆ సింధూరాన్ని తీసుకొని మీరు బొట్టుగా ధరించి, అలాగే మీ వ్యాపార స్థలం ఉంటుంది, ఒక రాగి రేకు, ఒక రాగి ఆకు తీసుకోండి. ఆకు తీసుకొని దానికి కూడా సింధూరం పెట్టి మీ గల్ల పెట్టెలు పెట్టండి. ఇక మీకు ఎలాంటి ప్రయోగాలు కానీ ఏమున్నా సరే అవన్నీ దూరం అయిపోయి ఆ స్వామి కృప వల్ల వ్యాపారం మెలివిలే దీని అభివృద్ధి చెందుతుంది. బ్రహ్మాండంగా ఉంటుంది అంటే బ్రహ్మాండంగా సాగుతుంది వ్యాపారం, ఎలాంటి సంశయం లేదు దాంట్లో. చూడండి, ప్రయోగం చేసి చూడండి, బ్రహ్మాండంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.